పరీక్షలకు వెంటనే భారత కల్పించాలి నీట్ పరీక్షలకు విద్యార్థులకు వెంటనే పిడియచ్చు పిడియచ్చు జిందాబాద్ జిందాబాద్ పిడియచ్చు జిందాబాద్ 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 రాష్ట్రవ్యాప్తంగా మరి ఈ నెల 28న డైట్ సెట్ విద్యార్థులకు మన జగన్ గారి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించబోతోంది ఈ పరీక్షల్లో కేవలం 2018 నుంచి 2020 వరకు డైట్ సెట్ రాసినటువంటి విద్యార్థులకు మాత్రమే అర్హత కల్పిస్తామని చెప్పారు మరి స్పాట్ అండ్ మేనేజ్మెంట్ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 500 కాలేజీలకు పైగా ఉన్నటువంటి కాలేజీల్లో సుమారు ఒక 20,000 మంది విద్యార్థులు ఈ రోజు స్పాట్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా మరి డిఈడి విద్యార్థులు సీట్లు పొంది ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ రోజు డైట్ సెట్ రాసిన వారికి మాత్రమే అర్హత కల్పిస్తామని చెప్పడం మరి స్పాట్ అండ్ మేనేజ్మెంట్ లో సీట్ పొందిన వాళ్ళకి పరీక్షలకు అనుమతి నిరాకరించడంతో మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది డైట్ సెట్ విద్యార్థులు రోడ్డున పడిపోతూ ఉన్నారు మరి జగన్ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని మరి డిఈడి విద్యార్థులందరికీ కూడా 2018 నుంచి 2020 వరకు చదువుతున్నటువంటి 1.5 సంవత్సరం దాకా చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఈరోజు న్యాయం చేయాలి మరి ఈ నెల 28న మరి డైట్ సెట్ విద్యార్థులందరికీ డిఈడి పరీక్షలు జరుగుతున్నాయి ఈ పరీక్షలు అందరికీ కూడా డైట్ సెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులతో పాటు మరి స్పాట్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులకు కూడా అర్హత కల్పించి వారి భవిష్యత్తుకు ఒక స్ఫూర్తిదాయకంగా మరి జగన్ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా తెలియజేస్తా ఉన్నాం అదే మరి 2018 నుంచి 2020 వరకు ఆనాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మరి 500 కాలేజీలకు పైగా 20,000 మంది విద్యార్థులను స్పాట్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా సీట్లు పొంది ఉన్నారు మరి ఏదైనా కాలేజీలు తప్పు చేసి ఉంటే మరి యాజమాన్యాల మీద మరి చర్యలు తీసుకోలే తప్ప మరి యాజమాన్యంలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుపై దెబ్బ కొట్టడం సరికాదని మేము ఆంధ్రప్రదేశ్ పీడిహెచ్ రాష్ట్ర కమిటీగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు కే నాగరాజు ప్రగతిశీల ప్రజాసమ విద్యార్థి సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు